భారతి మేడం మీద ఈడీ కేసులు అంటూ ఏ విధంగా ఛానల్స్ లో హడావిడి చేస్తున్నారని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాట్లాడుతున్న మంత్రులు ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అర్థం కాకుండా పోయింది. బుద్ధి తక్కువలాగా యనమల రామకృష్ణుడు మాట్లాడే మాటలు మనం చూసాం. నిన్ననే ఆయనకి చెంప పెట్టులాగా తునిలో ప్రజలు జగన్ గారిని ఆశీర్వదించిన విధానం చూస్తేనే ఈ యనమల కుటుంబం మీద ప్రజలు ఎంత అవర్షన్ గా ఉన్నారు, వీళ్ళు ప్రజలకి ఏమీ చేయని దుర్మార్గులని కూడా అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని నాయకులకి చెప్తున్నాను, కేసులు పెట్టించాము కోట్లకి తిప్పుతున్నామని సంకలు గుద్దుకుంటున్నారే, ఇది రేపు మీకు కూడా వస్తుంది. మీ భార్య, మీ తల్లి, మీ పిల్లల్ని కూడా ఇదే విధంగా కేసుల్లో ఇరికిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే భారతి మేడం ఏ రోజు తప్పు చేయలేదు. ఎక్కడైనా ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ అయితే అది కోర్టులో రావాలి, కానీ పేపర్లో రావటం ఏంటో మనమే అర్థం చేసుకోవాలి. ఈయన పదవుల కోసం గాడిద కాళ్ళైనా పట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. తోక ముడుచుకొని పారిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా తాను చెప్పేది రాసే పత్రికలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయని ఈరోజు ఇంట్లో ఉన్న మహిళ భారతి మేడంని కూడా బయటికి లాగి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, సీనియర్ నాయకులు సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దిగజారిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడికి భార్య ఉంది భువనేశ్వరి, ఇదే చంద్రబాబు నాయుడికి కోడలు ఉంది లోకేష్ గారి భార్య బ్రహ్మిణి, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగే మీరు సంబరాలు చేసుకుంటారా అని నేను అడుగుతున్నాను. దీనికంతా ఒక రోజు వస్తుంది, ఇంతకు ఇంత మీరు అనుభవించే రోజు వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆ రోజుల్లో రామనాసుడు చేసిన తప్పులన్నీ కూడా సీతమ్మని తాకే అంతవరకే ఆయనకు చెల్లింది. ఎప్పుడైతే సీత జోలికి వచ్చాడో ఆ రోజుడితో రావణాసుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కానీ మా సీతమ్మ లాంటి భారతమ్మని బయటకు తీసుకొచ్చారు కాబట్టి మీ యొక్క బ్యాడ్ టైంకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను.